శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణనామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అసౌ మయా హతశత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఆసురీ సంపద అంటే అశుభ లక్షణములు, రాక్షస లక్షణములు. దీని మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. రాక్షస అంటే క్రూర స్వభావము కలిగిన జనులు రాక్షసులు అని పడతారు. మనలోనే ఉంటారు రాక్షసులు అంటే. పురాణ గాథలు విని 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 మనకి ఏమనిపిస్తుందంటే మనం మనుష్యులము, దేవతలు పైన ఉంటారు, రాక్షసులు అడుగును ఉంటారు. అడుగును ఎక్కడ ఉంటారు? అడుగు ఏమిటి? అడుగు అడుగును ఎక్కడ ఉంటారు? ఇలాగంటే ధోరణ ఒకటి నిర్మాణం అవుతుంది. దాంతో ఏమిటవుతుంది? రాక్షసుల గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఆ రాక్షసులు ఎక్కడో అడుగును ఉంటారు. వాళ్ళు ఎవరో మనం కాదు, రాక్షసులు అడుగును ఉంటారు అని ఒక రాంగ్ నోషన్ నిర్మాణం అవుతుంది. వాస్తవం ఏమంటే, దేవతలైనా మనలోనే ఉంటారు, రాక్షసులైనా మనలోనే ఉంటారు. ఆ దైవీ లక్షణములు కలిగిన వాడు దేవతగా ఉంటాడు, క్రూర స్వభావం గలవాడు రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటాడు. పశువులను, పక్షులను, ఇతర మానవులను కూడా చాలా అలలోకగా హింస చేస్తూ, ఏ విధమైన సంకోచము లేకుండా హింస చేసేటువంటి వాళ్ళు రాక్షసులు. ఇంకా అశుభులు అంటే ఈ రాక్షసులకి దగ్గరగా ఉంటారు, కేవలము భోగపరాయణులుగా ఉంటారు. భోగానుభవమే ప్రధానంగా ఉంటారు. వాళ్ళని అశుభులు అంటారు. మీకు ఇప్పుడు అశుభులను ఎవరినైనా చూడాలంటే అక్కడ సికింద్రాబాద్ క్లబ్ లోపలికి మీరు వెళ్ళగలిగితే అశుభులు కనపడతారు. అందరూ అశురులని నా అభిప్రాయం కాదు, మిమ్మల్ని రానివ్వరు లోపలికి, ఎవరిని రానివ్వరు. దానికి ఏదైనా స్పెషల్ పర్మిట్ ఏదో తీసుకుని లేకపోతే గోడ దాటి వెళ్ళాలి. అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే లోపల మీకు అసురుల యొక్క సాక్షాత్కారం అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. భోగపరాయణులుగా ఉంటారు. భోగాలు అంటే ఎలా ఉంటాయి? తినడం, తాగడం, పేకాట, డ్యాన్సులు ఇత్యాదులు కలిగి ఉంటారు. అది అది భోగము. ఈ భోగములే జీవితం యొక్క ప్రధాన లక్ష్యము. అటువంటి వాళ్ళని అశుభులు అంటారు. అశుషు రమంతే. చిత్రం ఏమంటే, మనందరిలో కూడా ఒక చిన్న రాక్షస లక్షణం ఉంటుంది, ఒక దాగి ఉంటుంది, ఆ క్రూరత్వం దాగి ఉంటుంది. అది ఉన్నట్టు బహుశా మనకే తెలియకపోవచ్చు. ఒకప్పుడు మనము క్రోధానికి వశమైపోతే ఆ క్రూరత్వం బయటకు వస్తుంది. నిజమే, ఈ అసుర సంపదలో కామక్రోధ పరాయణ అనే మాట ఉన్నది. ఇంతకుముందు వచ్చింది మనకి. వాళ్ళు కోరికలు, కోరికలు తీరకపోతే క్రోధము, ఇవే ప్రధాన లక్ష్యములుగా పెట్టుకుని జీవిస్తూ ఉంటారు ఈ అసురు. కాబట్టి వాళ్ళ లక్షణాలు ఆసురి, ఆ లక్షణాలకే ఆసురీ సంపద అని పేరు. సో ఈ అసురుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అభినయం చేసి చూపిస్తున్నాడు. అంటే ఒక అసురుడు, వాడు చాలా పొగరమూతగా, చాలా గర్వంతో, దర్పంతో మాట్లాడే సందర్భంలో అసురుడైతే ఎలా మాట్లాడతాడు? వాడు ఏమంటాడంటే, వీళ్ళందరూ శత్రువులు ఉన్నారు, ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టు పెట్టినాను. అసౌ శత్రువు మయా హతః. ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టు పెట్టినాను. ఈ మాఫియా డాన్సు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏదో ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఫాలోయర్స్ తోటి కలిసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏమైనా మాట్లాడుకుంటారు. మనం చేస్తున్నటువంటి డ్రగ్ డీలింగ్స్కి, లేకపోతే ఈ స్మగ్లింగ్కి ఈ శత్రువులు అడ్డొస్తున్నారు, ఈ పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ఈ గవర్నమెంట్ ఆఫీసర్లో అడ్డొస్తున్నాడు, వాడు ఒకడు అడ్డొచ్చేవాడు, వాడిని నేను మట్టు పెట్టేశాను, నువ్వు మళ్ళీ ఇంకొకడు వచ్చి అడ్డుపడుతున్నాడు, వీళ్ళు కూడా నేనే మట్టు పెడతాను అని వస్తుంది కదండి. మీరు చూసేలా అటువంటి దృశ్యాలు సినిమాల్లో అక్కడ చూపిస్తూ ఉంటారు. లోకంలో కూడా అటువంటి దృశ్యాలు మనకు కనపడతాయి. సో అప్పట్లో బీహార్లో ఒక పోలీస్ ఆఫీసరో, లేదా ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసరో చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కరప్షన్ అనేది లేకుండా ఇండిట్లాగా పనిచేస్తుంటే
అక్కడ ఉన్నటువంటి మాఫియా పీపుల్ అందరూ కలిసి అతన్ని మట్టుబెట్టారు. సత్యనారాయణను ఏదో అతను ఒక అతను అప్పట్లో అది పెద్ద వాస్తవం వచ్చింది. కాబట్టి ఈ అసురుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఈ శత్రువును ఎప్పటికే మట్టుబెట్టినాను, ఇంకా కొంతమంది శత్రువులు మిగిలి ఉన్నాను, అపరానతి హనిష్యే, వాళ్ళని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నేను మట్టుబెట్టేస్తాను అని వాడు పైకి చెప్తూ ఉంటాడు. తర్వాత ఈశ్వరోహం, ఈశ్వర అంటే మనం ఆరాధించే దేవుడని కాదు అర్థం, బాస్ అని అర్థం. ఈశ్వర అంటే బాస్, ఐఆమ్ ది బాస్, నా మాట ఎవడు కాదనడానికి వీలు లేదు. నేను బస్తీల్లోనూ అక్కడ స్మగ్లింగ్ చేసిన, లేకపోతే డ్రగ్స్ మొదలైన సప్లై చేసిన, లేకపోతే ఆల్కహాల్ మొదలైన వాటిని జనులకు అందజేసి తద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం ఇల్లీగల్గా నేను చేసిన అదంతా కూడా నేను చేస్తాను, ఐఎమ్ ది బాస్. ఎవడైనా నాకు అడ్డొచ్చినట్లయితే వాడిని నేను మట్టు పెట్టేస్తాను. ఏమండి? సో ఈశ్వరోహం. తర్వాత ఈ మాఫియా డాన్లు ఎలా ఉంటారంటే, ఈ అసురులు చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ అటువంటి జీవితం గడవాలి అంటే చాలా ధనం అవసరం అవుతుంది. అటువంటి ధనాన్ని సంపాదించడం కోసం స్మగ్లింగ్ డ్రగ్స్ ర్యాకెట్ మొదలైన వాటన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటారు వీళ్ళు. ఆధునిక కాలం అసురులు, ఈ పురాణాల్లో అసురులు ఒక పాతకాలపు అసురులు, ఇప్పుడు అలా అసురులు ఇప్పుడు ఏది పని అవ్వదు. ఇప్పుడు కాలానుకున్న అసురుల గురించి నేను చెప్తున్నా, పురాణం అసురులు మీకు తెలియనే ఉంది, మీరు చాలా కథలు విన్నారు. వీళ్ళు ఆధునిక కాలంలో ఉండే అసురులు. కాబట్టి మాఫియా డాన్లు వాళ్ళు ఎలా ఉంటారంటే, చుట్టూ బాడీ గార్డ్స్ అని పెట్టుకుని ఖరీదైన బంగళాల్లో నివాసం చేస్తారు. తర్వాత ఆ బంగళాకి చాలా ఎత్తైనటువంటి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ పైన ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఉంటుంది, చుట్టూ కుక్కల కాపలా కాస్తూ ఉంటాయి, బాడీ గార్డ్స్ సెక్యూరిటీ పీపుల్ కాపలా కాస్తూ ఉంటారు ఈ మాఫియా డాన్. వాడు లోపల అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళ అసురుడు. సో వాడు తన భోగాల గురించి గొప్పగా చెప్పుకుంటాడు కూడా, అహం భోగి, ఐఆమ్ ది బాస్ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రెషర్స్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉండే భోగాలను ఎంజాయ్ చేస్తాను, నేను బాస్ అని ఈ విధంగా చెప్పుకుంటాడు. ఈశ్వరోహం అంటే అహం ఐఆమ్ ది బాస్ అని, అంటే డబ్బు దగ్గరకు వచ్చేప్పటికీ నా అంతటి గొప్ప బాస్ మరొకటి లేదు. తర్వాత బుద్ధి అంటే, బుద్ధి అంటే జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ వేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని వాళ్ళని తప్పుదారి పట్టించి లంచాలు ఇచ్చి ఎవడైనా చెప్పిన మాట వినకపోతే వాడిని మద్దతు చేయని చేసి రహస్యంగా మద్దతు ఎవరికి సందేహం కూడా రాని విధంగా మద్దతు చేయాలి. అలా చేయించి ఇటువంటి బుద్ధిశక్తిని అంతని కూడా ఉపయోగించేటువంటి బాస్, ఐఎమ్ ది బాస్, మంచి బుద్ధిశక్తి కూడా ఉంటుంది, చాలా కుట్రంలో ఉండి చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది అది వాడికి. తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, బలం. ఈ విలన్లు అలా ఉంటారు, లోకంలో ఉంటారు, లోకం నుంచి సినిమాలోకి వస్తారు, సినిమాల్లోంచి లోకానికి కూడా వస్తారు. ఒకప్పుడు సినిమాలు కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటాయి వైలెన్స్ అని. లోకంలో వైలెన్స్ ఉంటుంది అది సినిమాల్లో కనపడుతుంది, సినిమాల్లో ఉండే వైలెన్స్ లోకంలో కూడా కనపడుతుంది. కాబట్టి చాలా బలం ఉంటుంది. ఒకప్పుడు వాడికి బలం లేకపోయినా వాడు బక్కా చుట్టూ ఉన్నా వాడు ఏం చేస్తాడంటే, ఈ బహిల్వానులని ఈ గూండాలని వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటాడు. ఒక సినిమా హాల్ కడతాడు, ల్యాండ్ ఆక్రమించి గవర్నమెంట్ ల్యాండ్ కొంత విడుకుంటుంది, కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేస్తాడు, ఆక్రమించేసి సినిమా హాల్ కడతాడు. దానికి పర్మిషన్లు అవి రావు, న్యాయంగా అయితే రావు, కానీ లంచాలు ఇచ్చి పర్మిషన్లు తీసుకొస్తాడు. ఆ సినిమా హాల్లో వాడు నడిపిస్తూ ఉంటాడు. సినిమా హాల్ నడిపించాలంటే గుండాలు ఉండాలి, గుండాలు లేకపోతే మీరు సినిమా హాల్ నడిపించలేదు. కాబట్టి గుండాలని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు. ఆ గుండాలు కూడా మామూలు చక్కగా సూటు బూటు వేసుకుని ఉంటారు. గుండాలని చెప్పేసి సార్ల బనీనోది వేసుకుని పాతకాలం సినిమాల్లాగా ఉంటారు, లేకపోతే ఇక్కడ వైరో వత్స అలా ఉంటారనుకోండి. ఈ పాతకాలపు మా చిన్నప్పుడు సినిమాల్లో ఉండరు వాళ్ళు, సూటు బూటు వేసుకుని ఉంటారు గుండాలు. వాళ్ళు చాలా పెద్ద పొలైట్గా ఆ సినిమా హాలు పరిసరాల్లో అన్ని అంశాలని పరిశీలించుకుంటూ ఉంటారు. వాడు ఆ గుండాలని నడిపిస్తాడు.
ఆ సినిమా హాల్ నుంచి వచ్చిన లాభాలన్నింటినీ కూడా అక్కడెక్కడో బంగళాలో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మరి అసూరులు అంటే అలాగే ఉంటాయి. ఇదంతా కూడా మన భారతదేశంలో ఇదంతా కూడా కన్సిడర్డ్ నార్మల్. ఏమిటో లంచాలు ఇవ్వడం నార్మల్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేసి కాంపౌండ్ వాళ్ళు ముందుకు జరిపేసి కట్టేయడం నార్మల్, గుండాలతో సినిమా హాల్ నడిపించడం నార్మల్ అని నార్మల్ అనుకుంటాం మనం. మరి సమాజంలో అటువంటి వాల్యూ సిస్టమ్ కొంత గడబడైన కారణంగా అలా అనిపిస్తూ ఉంటుంది. ద ఫ్యాక్ట్ ఈజ్ వీళ్ళు అసూరులు. తర్వాత వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు భోగాలన్నీ మా దగ్గరే ఉన్నాయి అని. తర్వాత సిద్ధోహం. సిద్ధోహం అంటే నేను బాగా డబ్బు సంపాదించాను. ఒకడు అంటాడు నేను బాగా, వాడు అనుకుంటున్నాడు పైకి అనకపోవచ్చు, ఇంట్లో భార్యతో అనొచ్చు, బహుశా భార్యాపిల్లలతో గొప్పగా చెప్పవచ్చు, నేను చాలా అకాంప్లిష్డ్ పర్సన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాను, దాంట్లో మేము లంచాలు బాగా గవర్నమెంట్లో ఉద్యోగానికి లోట్లేని విధంగా కష్టం రాని విధంగా లంచాలన్నీ పోగేసి పెద్ద బిల్డింగ్ పెట్టాను, ఓ 4-5 కేజీలు బంగారం పోగేశాను, ఫిక్స్డ్ డిపాజిట్లో రిస్క్ స్టాక్లో కొని బాగా ఒక 5-6 కోట్లు డబ్బు పోగేశాను, నాకేమో 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకి కూడా డొనేషన్ కాలేజీల్లో బాగా పెద్ద పెద్ద కాలేజీలకు పెద్ద పెద్ద డొనేషన్స్ కట్టేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా తిప్పుకుని వాళ్ళు బీటెక్ పాస్ అయ్యి ఇట్లా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్లు పెట్టి వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తారు, వాళ్ళు బీటెక్లు పాస్ అయ్యి ఇట్లా చేశాను. ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీద కొత్త కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఈ డబ్బుతోటి అన్యాయార్జితమైన ధనంతో వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేశాను. తర్వాత వాళ్ళకి మంచి ఖరీదైనటువంటి బాగా సంపన్న కుటుంబాల నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మ్యారేజ్లు అవి చేశాను, వాళ్ళని సెటిల్ చేశాను. ఇప్పుడు మనవాళ్ళు కూడా పుట్టారు, ఈ మనవాళ్ళను కూడా నేను పైకి తీసుకొస్తాను. అప్పుడప్పుడు దేవాలయాల్లో పూజలు అవి చేసి దేవుడికి ఆభరణాలు, దేవుడికి నెక్లెస్లు అవి ట్యాక్ చేయించి పెట్టి దేవుడికి కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను. అప్పుడప్పుడు కొందరు స్వామీజీలను కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను అని చెప్తాడు వాడు. సిద్ధోహం, నేను అంతటి వాడిని అని అలా వ్యాఖ్యానం చేశాడు శంకర్. ఇంకో టీకాకారుడు ఎవరు వ్యాఖ్యానం చేశాడంటే ఒకడు సిద్ధులు సంపాదించాడు, సిద్ధులు సంపాదించిన వాడు అసురులలో పడతాడు. ఇప్పుడు రావణాసురుడు వాడి దగ్గర ఒక రథం ఉంది, ఆ రథము ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంది, అది మరి సిద్ధే కదా, అది వాడు అసురుడా దేవతయా? అసురుడే. కాబట్టి ఈ రోజుల్లో మాకు ఈ సిద్ధులు ఉన్నాయి, మీ ముఖం చూసి మీ జీవితం అంతా కూడా నేను చెప్పేయగలను, అటువంటి సిద్ధి నాకు ఉంది అన్నాడు అనుకోండి, వాడు అసురుడు అవుతాడా దేవత అవుతాడా? లోకంలో ఏమనుకుంటారు, లోకంలో ఏమనుకుంటారు, వాడేదో దేవత అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాడు అసురుడు. తర్వాత మీకు బాగా డబ్బు సంపాదించేటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను, నా దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి. అక్కడ టీకాకారులు ఏమని చేశారంటే నేను ఆకాశంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగలను, నాకు చాలా మహిమలు ఉన్నాయి, నేను నిప్పులను తొక్కేస్తాను, నా దగ్గర నిప్పులు తొక్కే సిద్ధి కలదు, నీళ్లలో దాగి ఉండేటువంటి సిద్ధి నా ఇందు కలదు అని అన్నాడు అనుకోండి, వాడు ఎటువంటి వాడు, వాడు దుర్యోధనుడు ఎలాంటి వాడు, దుర్యోధన నీళ్లలో దాగి ఉన్న సిద్ధి వాడికి ఉందా లేదా? ధర్మరాజు గారికి ఏ సిద్ధి లేదు, మీరు గమనించడం లేదా, ఆయనకి ఏ సిద్ధి లేదు, ఏదో కొంత గొప్ప సిద్ధి దుర్యోధనుడికే ఉంది. వాడికి కొడ మీద కొడితే ప్రాణం పోతుంది తప్ప ఇంకెక్కడ కొట్టినా వాడికి వజ్ర శరీరమే వాడికి, అదో సిద్ధి ఉంది. తర్వాత జలంలో నీటి లోపల మునిగి దాగి ఉండే సిద్ధి వాడికి ఉన్నది. ధర్మరాజు గారికి ఏ సిద్ధులు ఉన్నాయి, ఏ సిద్ధి లేదు. అబద్ధం ఆడమంటే గోడ కట్టినట్టు అబద్ధం ఆడటం కూడా చేత కదా. కాబట్టి అలాగే రావణాసురుడికి ఎన్ని సిద్ధులు ఉన్నాయి, వాడికి ఏమేమో సిద్ధులు ఉన్నాయి, రాముడికి ఏ సిద్ధులు ఉన్నాయి, ఏ సిద్ధులు, ఎదురుకుండా వస్తే యుద్ధం చేయడం తప్ప ఇంకా ఏ సిద్ధులు రాముడికి లేవు. కాబట్టి ఈ సిద్ధులు మా దగ్గర ఉన్నాయి అని గొప్ప చెప్పుకునేటువంటి ఉన్నాయనుకుంటే వీళ్ళు బ్లఫ్ చేస్తారు, ఈ సిద్ధులు ఉన్నాయి ఆ సిద్ధులు ఉన్నాయి అని బ్లఫ్ చేస్తారు. అవి సిద్ధులేం కాదు, నిప్పులు తొక్కడం అన్నది మన జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిప్పులు తొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు తొక్కుతారంటే మీకు కూడా వాళ్ళు నిప్పులు తొక్కిస్తారు. ఎందుకంటే నిప్పులు తొక్కడము అదొక కాషస్గా చేస్తే తొక్కేసేయచ్చు, మీరు నేను కూడా తొక్కేయచ్చు, ఇప్పుడు అవసరం లేదు.
అసలు చెప్తున్నా, వాళ్ళు జన విజ్ఞాన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిప్పులు తొక్కేవాళ్ళు ఉంటారు, అలాంటి నిప్పుల గుండం ఒకటి తయారు చేస్తారు. ఆ రెండు నిప్పులు తొక్కుతూ రెండు రెండని చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళ కాళ్ళకి కొంత ఆయిల్ను వాటరు అలాంటి మిక్స్చర్ ఒకటి రాసి ఆ నిప్పుకి కాలుకి మధ్యలో చిన్న స్పేస్ ఉండేట్లాగా, అంటే ఆ లేయర్ ఆయిలీ లేయరు వాటరీ లేయర్ ఉండేట్లాగా కాళ్ళకి రాస్తారు. రాసి నీళ్లు ఉంటే దానికి ఆయిల్ కూడా ఉండక్కర్లేదు, నీళ్లలో కాళ్ళు కడుపుకుని ఒక చిన్న లేయర్ ఆఫ్ వాటర్ అడుగును ఉంటుంది. గబగబా ఈ మూల నుంచి అమ్ములుకుని అడిచి వెళ్ళిపోతాం. మీరు అడిగిందా, పూర్వం వాళ్ళు అన్నం వండిన తర్వాత గిన్నె అన్నం ఉడికిపోయిందన్న తర్వాత గమ్మున ఆ గిన్నె తీసి ఇలా పక్కన పెట్టేవారు చేత్తోటి. ఆ నీళ్లు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకునేవారు, తగ్గి నీళ్లు ఈ చేతులు తడుపుకోవడం ఇలా పెట్టారు. అదేమిటి గుడ్డ ఏదో పెట్టుకుని పట్టుకుని పెట్టాలి, చేయి కాలిపోతుంది కదా అంటే ఏమంటారు పూర్వం వాళ్ళు ఏమని వారు తెలుసినా, ఈ రోజుల వాళ్ళకి అంతా వెళ్ళి సుకుమారాలు మేమైతే వేడి పట్టగలము అని ఆ వేడిని తట్టుకుని అలా కింద పెట్టేస్తాం. ఇప్పుడు ఒకటి అంటే అంటే గబగబా కాళ్ళు తడి చేసుకుని గబగబా ఈ మూల నుంచి అమ్మలకి నడిచేది అంతే ఇప్పుడు ఒక అప్పుడు మీరు నేను కూడా చేయవచ్చు. దీనికోసం దేవుడికి సంబంధం లేదు, కానీ అది తొక్కొచ్చి నేను సిద్ధుడను నిప్పులు తొక్కాను అని అన్నా. శివలింగం కంఠంలో లేకపోతే బుగ్గలలో దాచిపెట్టి ఈ కోతి అరికిపడిస్తే దాచిపెడుతుంది చూడండి, ఎప్పుడైనా కోతి దాచిపెట్టడం చూసారా? ఆ రకంగా ఓ లింగాన్ని ఒకదాన్ని మామూలు స్మూత్గా ఉండేటువంటి లింగాన్ని ఒకదాన్ని ఇక్కడో 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 దాచిపెట్టి సరిగ్గా 12 అయ్యేప్పటికి రాత్రి 12 అయ్యేప్పటికి ఏదో ఏదో సమ్ బ్లఫ్ అది బయటికి తెచ్చి అదిగోది శివలింగము ఆత్మలింగం. ఆత్మలింగం అంటే అదే ఆత్మలింగం అంటే ఈ రకంగా జనాలను మోసం చేయటం అన్నది సమాజంలో బాగా పెరిగిపోయింది. ఇదంతా కూడా అసుర సంపదలోకి వస్తుంది. జనం ఏమనుకుంటారు, ఇదంతా ఏదో దేవతా లక్షణం అని అనుకుంటారు. జనాన్ని ఏముంది, గల్లిబుల్, తప్పుగా పీపుల్ ఆర్ గల్లిబుల్ క్రెడ్యులస్, అంటే దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు, దేనినైనా సరే నమ్మేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి రెండవది ఈ రాడ్లోంచి ఏదో కరకర కరకరని శబ్దం వస్తుంది, దానంతటదే శబ్దం ఏదో చేస్తాం. ఈ రాడ్లో ఏదో మహిమ ఉన్నది సుమండి అని నేనేం చేస్తానంటే ఈ పైకి పీకేసి ఈ రాడ్కి కుంకుమ బొట్టులోకి పెట్టి రెండు పువ్వులు వేసి నేను ఆ విధంగా ఓ వారం రోజులు పూజ చేస్తాను ఈ రాడ్కి ఈ బేస్తో సహా. అప్పుడు మీరందరూ కలిసి దీనికి ఓ దేవాలయం కడతారు, దానికి నేను పేరు పెడతాను ఇలా ఏదో లోహస్తంభేశ్వర దేవాలయం అనేది సంస్కృత పేరు ఒకటి పెడతా. ఇలా ఉంటుంది సమాజం. జనాలు క్రెడ్యులస్, దే ఆర్ రెడీ టు బిలీవ్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు నో ఎనీథింగ్, తెలుసుకోవడం మాకొద్దు, ఏదైనా సరే మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నాము అని జనాలు అలా ఉంటారు. అటువంటి జనముల యొక్క మూర్ఖత్వాన్ని వీళ్ళు వినియోగం చేసుకుంటూ ఉంటారు జనులు. కాబట్టి ఈ విధంగా సిద్ధోహం, నేను సిద్ధుడను అంటే నా దగ్గర మహిమలు ఉన్నాయి అని ఎవడైనా చెప్పాడంటే, మీకు స్టేజ్ ఎక్కి ఎవడైనా మహిమలు ఉన్నాయి అని చెప్పాడంటే, దేర్ ఆర్ 2 థింగ్స్ అబౌట్ హిమ్, 1 హీస్ బ్లఫింగ్, 2 హీస్ అసూర. ఆ లక్షణము అసూర లక్షణము, అది సరే. బలవాన్, నేను బలవంతుడను, సుఖి, నా దగ్గర అన్ని భోగాలు ఉన్నాయి అని ఎవడైతే ఈ రకమైన ధోరణిని కలిగి ఉంటాడో వాడో అసురుడు. భాష్యం, అసౌ దేవదత్త నామా మయా హతః దుర్జయ శత్రు. సో మాఫియా డాన్ అంటున్నాడు, ఈ దేవదత్తుడు అనేవాడు కొత్తగా ఆఫీసులు వచ్చాడు, వాడికి లంచం ఇస్తే పుచ్చుకోడు, వాడిని వశం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, మనం చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడు అడ్డొస్తున్నాడు, కాబట్టి నేను వాడిని చంపేశాను అని వాడు తన క్లోజ్ అసోసియేట్స్ తోటి చెప్తున్నాడు అనుకోండి. అలా చెప్పిన అలాంటి సంభాషణ ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందంటే అసురులకు సంబంధించిన సంభాషణ. తిహార్ జైలు నుంచి ఒకడు సెల్ ఫోన్ చేశాడు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, అదంతా టీవీలో చూపిస్తున్నారు ఈవేళ. వాడు ఏమంటాడంటే, సాబ్ కైసే హై, అచ్చా హై, కహాన్ సే బాత్ కర్తా హై, సాబ్ ఇధర్ సియాన్ మే పోలీస్ ఫైరింగ్ హువా, క్యా ఫైరింగ్ హువా, కౌన్ మర్ గయా, క్యా మర్ గయా సాబ్, ఏ లోగ్
ఏ కథ ఓ కథ అని మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసునా? ఒకడు పెద్ద రాజకీయ నాయకుడు, ఇంకొకడు పెద్ద గుండా. ఈ దేశం బీహార్కి నాయకు, బీహార్కి గుండాలకందరికీ కూడా ఆయన అధిపతి, గుండేశ్వర్. బీహార్ గుండాలకి ఈశ్వరుడు. ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఎన్నదగినటువంటి గుండ. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు అంటారు, ఆ గుండాతో మాట్లాడడం, జైలు నుంచి మాట్లాడడం ఇది ఇల్లీగల్. అంచేతను దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని ఏదో గోల్ నడుస్తుంది. కాబట్టి అశుభులు అంటే అలా ఉంటారు రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో. అందరూ కాదు, ఈ కల్చర్ 60 ఏళ్ల నుంచి పెంచి పోషించినటువంటి ఈ గూండా కల్చర్, రాజకీయంలో గూండా కల్చర్ని ఇప్పుడు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దాన్ని రివర్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, కొంత టైం పడుతుంది. సో ఆ కల్చర్లో రాజకీయ నాయకులు తర్వాత లంచం పట్టుకునే పట్టే అధికారులు, లంచగుండే అధికారులు, గూండాలు వీళ్ళందరూ కలిసి ఇలా అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి సమాజాన్ని హింస చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ భాషల వాళ్ళ సంభాషణలు ఈ విధంగా ఉంటాయి. వీడు అంటున్నాడు, దేవదత్తుడు అనేవాడు ఒకడు వచ్చాడు, ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసరు, వాడికి లంచం ఇచ్చి వశం చేసుకున్నామని నేను చూశాను. దుర్జయుడు, వాళ్ళ లంచానికి లొంగడు, కాబట్టి ఇంక మరి ఉపాయం లేక వాడిని నేను మద్దతు చేయించాను అని చెప్తున్నాడు. నేను అలా చెప్పాను, ఓకే, అక్కడ భాష్యకారులు అలా రాశారనుకోకుండా అక్కడ ఉన్నదాన్ని నేను ఆధునిక పరిభాషలో చెప్పాను. ఈ దేవదత్తుడు అనేవాడు తేం పశక్యము కాని శత్రువు, నేను వాణ్ణి మట్టుబెట్టినాను అని రాశారు ఆయన భాష్యకారులు. హనిష్యేచ అన్యాన్ వరాకాన్ అపరానపి. వీడు ఈ దేవదత్తుడు చాలా గట్టివాడు, వాణ్ణే నేను మట్టుబెట్టేస్తే ఇంకా కొంతమంది మిగులు ఉన్నారు, ఇంకో 3 4 వరాకులు. వరాకులు అంటే ఎందుకు కొరగాని వాళ్ళు, దేవదత్తుడినే మట్టు పెట్టగాలండి. ఈ దద్దమ్మల్ని, వరాకుడు అంటే దద్దమ్మ అని అర్థం, ఈ దద్దమ్మల్ని, ఈ వాజమ్మలని మట్టు పెట్టడం నాకు అసలు పెద్ద విషయమే కాదు. వాళ్ళని నేను చాలా తేలిగ్గా నా దారికి అడ్డం వస్తే చంపేస్తాను అని అంటాడు. కిమేతే కరిష్యంతి తపస్విన. ఇప్పుడు ధర్మంగా బతికేవాడు కొద్దిగా గొప్ప కష్టపడుతూ ఉంటాడు కదా. ధర్మంగా బతికేవాడు కష్టపడుతూ ఉంటాడు, మోసాలతో బతికేవాడు సుఖపడుతూ ఉంటాడు. మనం మామూలుగా చూస్తాం ఆ విధంగా. కాబట్టి లంచాలు పట్టి కారు కొని కారులో వెళ్తూ ఉంటాడు, లంచం పుచ్చుకోకుండా మంచిగా పనిచేసేవాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. ఈ కారులో ఉన్నవాడు సైకిల్ మీద వెళ్ళి వాడిని చూపించి చూడరావాడు, వాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, యూస్లెస్లో లంచం పుచ్చుకోడు. చూడు సైకిల్ ఎండలో సైకిల్ మీద పోతున్నాడు వాడు, ఏడుపు ముఖం వాడిని చూడు, వాడు బతుకు చూడు ఎలా ఉందో. తపస్సు అంటే దుఃఖితుడు అని అర్థం. తపస్సు చేసేవాడు కదా, తపస్సు చేయడం అంటే కూడా దుఃఖమే కదా. కాబట్టి తపస్వి ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటాడు ఎప్పుడూ, సైకిల్ మీద వెళ్తున్నాడు. నేను ఇచ్చిన లంచం తీసుకుని నా పని చేసి పెట్టుకుంటే కారులో వెళ్ళి ఉండేవాడు, ఎందుకు పొరగానే దద్దమ్మ అని వాళ్ళని నిరసిస్తాడు. వీళ్ళు నన్ను ఏం చేస్తారు, కిమేతే కరిష్యంతి తపస్విన, ఈ యూస్లెస్ ఫెలో, ధర్మవంతో ఉంటారు వీళ్ళు, నన్నేం చేయగలుగుతారు. సర్వథా అపి నాస్తి మత్తుల్య, నాతో సమానమైన వాడు అసలు ఏ విషయంలో చూసుకున్నా, అంగబలంలో కానీ, అర్థబలంలో కానీ, భోగాలలో కానీ, ఏ విధంగా చూసినా నాతో సమానమైనటువంటి రౌడీ ఈ హైదరాబాద్లోనే ఉన్నాడా? లేడు. ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు, మనకి అలవాటే, మనకు కనపడుతూనే ఉంటారు. సో అని వాడు అని శంకరులు ఆ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మరికొంచెం దానికి మసాలా యాడ్ చేశాయని చెప్పాను. ఆ మసాలాకి పోపు పెట్టి నేను చెప్పాను, ఓకే, మీకు తాత్పర్యం వచ్చింది కదా. నాస్తి మత్తుల్య, నాతో సమానమైన వాడు ఎవడూ లేడు. ఎందుకో తెలుసిన, ఈశ్వరోహం,
I am the boss. అహం భోగి, నేను భోగములన్నీ నా దగ్గర ఉంది. మంచి ఖరీదైన కారు ఎవరి దగ్గర ఉండాలా? మన దగ్గర ఉండాలి. పెరారి ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. ఆడీ కారు ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. మన దగ్గర బంగారం ఎంత ఉండాలి? 5-6 కేజీలు ఉండాలి. బ్యాంక్ లాకర్లు, స్టాకులు, ఇవి అవి మనం ఇదంతా కూడా పోగేసి ఉండాలి. అహం భోగి అంతేకాదు సర్వప్రకారేణ చ సిద్ధోహం, నేను అన్ని విధాలా అకాంప్లిష్డ్ పర్సన్, నేను జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వాడు. మునగాడ మునగాళ్లకు మునగాడ నేను. మునగాళ్ళు మునగాడు అంటే వాడేవాడో, నేను మునగాళ్లకు మునగాడ. సిద్ధోహం ఎందుకో తెలుసునండి, సంపన్న పుత్రై పౌత్రై నృభి. తెలుగులో ఏం రాశాం? పుత్రులు అంటే కొడుకులు, పౌత్రులు అంటే కొడుకుల కొడుకులు, నృభి దౌహిత్రుడు. ఓహో, నృత్రుడు అంటే దౌహిత్రుడు. నాకు నేను ఇందాకే చెప్పాను, నాకు ఇద్దరు కొడుకులు కూతుళ్ళు, వాళ్ళందరినీ బిజినెస్ల్లో పెట్టేశాను, కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసాను, కొడుకులకు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి పెళ్లిళ్ళు చేశాను. ఎలాంటి పెళ్ళిళ్ళు అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం. మధ్యన అలాంటి పెళ్లిళ్ళు ఏమో చేస్తూ ఉంటారు ఈ మాఫియా పీపుల్ అందరూ, మైనింగ్ మాఫియాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అలా పెళ్లిళ్ళు చేశాం, వాళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకుంటూ నేను పెద్ద సామ్రాజ్యం విస్తరించాను, బిజినెస్ సామ్రాజ్యం వాళ్ళకి బంధు పెట్టాను. వాళ్ళందరూ చేసుకుంటున్నారు, కొడుకులకు కొడుకులు చిన్న సంతానం కలిగింది, వాళ్ళందరూ పైకి వస్తున్నారు. మళ్ళీ కూతుళ్ళకు కూడా సంతానం కలిగింది, వాళ్ళందరికీ కూడా నేను సంపదలు ఇస్తున్నాను. నా అంత మునగాడు ఎవడున్నాడు? ఇంకా మునగాళ్లకు మునగాడము. నా కేవలం మానుషోహం, నేను మామూలు మనిషిని కాదండో, మామూలుగా అందరు మనుషులు ఉన్నారు చూసారా, ఈ అలగాజనం, అలగాజనం అంటారు, అది అలగాజనం ఉన్నారు. నేను అలాంటి వాడిని కాదు, నేను సిద్ధ పురుషుడు, సిద్ధ మానుషుడు. ఓకే, బలవాన్ బలవంతుడను, సుఖీచ అహమేవా, నేను సుఖమును అనుభవించి వాడను కూడా నేనే. మరి ఈ మిగతా వాళ్ళందరూ, యూస్లెస్ ఫెలోస్. వాళ్ళు ఊరికే ఈ భూమికి బతికుండడమే బరువు వాళ్ళు. భూ అపరి అన్యేతు భూమి భారాయ అవతీర్ణా, వీళ్ళందరూ ఈ భూమికి బరువు తప్ప వీళ్ళందరూ అనవసరం. ఇప్పుడు ఇక్కడ ఈ స్లమ్ ఏదైనా ఉందనుకోండి, ఈ స్లమ్మనందరినీ కూడా డిమాలిష్ చేసేసి జనాలందరినీ కూడా ఊరు బయట అడవిలో దింపేసి చక్క వస్తే ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టచ్చు మనం అని వీడి ప్లాన్ వేస్తారు. అలాగే మరి వీళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళు అలాగే జనం యూస్లెస్ ఫెలోస్, ఏదో ఒకటి అవుతారు. వాళ్ళ గురించి అసలు ఆలోచన ఎందుకు అంటాడు మీరు? వీళ్ళు అసలు భూమికి బరువు. వీళ్ళందరినీ ఇప్పుడు మద్దతు అయిపోయినా కూడా నష్టమే. They are useless. They need not even exist on this earth. అని వీడి చెప్తారు. ఈ అసురులు అలా ఉంటారు. తెలుసుందండి శ్లోకం ఉన్నాము, అసౌమయాహత శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఒకప్పుడు ఈ మాఫియా వాళ్ళు లంచాల లంచగొండులు, లేకపోతే ఈ క్రిమినల్స్ వాళ్ళు మాత్రమే అసురులని మీరు అనుకోకూడదు. ఒకప్పుడు మామూలుగా వేషం కట్టు బొట్టు గుట్టు చాలా పకడ్బందీగా పెట్టి మేము దేవుడికి మా అంతటి భక్తులు ఇంకెవళ్ళు లేరు అని మనకి గొప్పలు చెప్పుకునేటువంటి ఈ భక్తాగ్రేసరులలో కూడా అసురులు మీకు కనపడతారు. ఇప్పుడు తపస్సు చేసి దేవుడికి గురించి తపస్సు చేసిన వాళ్ళు మన కథల్లో ఎంతమంది అసురులు ఉన్నారు? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, హిరణ్యాక్షుడు తపస్సు చేశాడు, రావణాసురుడు తపస్సు చేశాడు, పెద్ద పెద్ద తపస్సులు చే తపస్సులు వ్రతాలు యజ్ఞాలు యాగాలన్నీ చేశారా లేదా? అది వీళ్ళందరూ అసురులే కదా. అటువంటి అసురులు, అసురులు అంటే ఇంతవరకు నేను చెప్పింది మర్డరర్స్, మాఫియా పీపుల్, క్రిమినల్ గ్యాంగ్స్, స్మగ్లర్స్,
రౌడీస్, గూండాస్ వీళ్ళు అసురులు అన్నట్టుగా చెప్పారు. అది కరెక్టే. ఇప్పుడు ఇంకో రకమైన అసురు వీళ్ళు ఏమిటంటే, చాలా చిత్రంగా ఉంటారు ఈ అసురు. వీడు దేవుడి పేరుతోటి వీళ్ళు వేసే వేషాలు, వీళ్ళు చేసే అల్లరి, తుంటరిదనము హద్దులను దాటి ఉంటుంది. వీళ్ళు దేవుడి పేరుతో చేసేటువంటి అన్యాయాలు, మోసాలు, వేషాలు హద్దులు దాటుంటుంది. అది ఈ శ్లోకంలో వస్తుంది. వాళ్ళు కూడా అసురులలో పడతారు. ఆడ్యోభిజనవానస్మి మోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ అసురులు అజ్ఞానం యొక్క వ్యామోహము నుండి వీళ్ళు ఉంటారు. అజ్ఞానం యొక్క వ్యామోహము ఎలా ఉంటుందంటే, ఒక కోటి రూపాయలతో ఒక పెద్ద నెక్లెస్ కాసుల పేరు తయారు చేసి, వజ్రాలు వైడూర్యాలు దానికి ఒదిగి కాసుల పేరు ఒకటి తయారు చేసి దేవుడు మెడలో వేసేస్తే ఆ కాసుల పేరు దేవాలయంలో, మనకి దేవుడు మనకి వశమైపోతాడు అని అనుకుంటారు. అనుకుంటే అవునండి, మీరు అలా చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళకి సలహా చెప్తే కొంత రుత్విక్ గణం కూడా ఉంటుంది వీళ్ళకి తోడుగా. ఎవరో స్వామియో లేకపోతే ఇద్దరు ముగ్గురు పురోహితులు, అవునండి చాలా మంచి ఐడియా అండి, మీకు దేవుడు నిజంగా విషమైపోతాడు, అలా చేయండి తప్పకుండా అని సలహా చెప్తారు. వీళ్ళందరూ కూడా అజ్ఞాన వ్యామోహమునకు దృష్టాంతం. నేను కొంచెం ఓపెన్గా చెప్పచ్చు సార్, మీరేమనుకోరు కదా, నేను పిచ్చివాడినేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే కడుపులో దాచుకోవడం చేత కాదు, ఎంత మాట ఉంటే అంత మాట పైకి అనేయటమే అలవాటు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి నచ్చదు, అయ్యో పాపం వాళ్ళ మనస్సు కష్టపెట్టామని. నేను ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్, ఎవరు మనస్సు కష్టపెట్టడానికి అభిప్రాయం కాదు. వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు నేను చాలా ప్రేమగా మాట్లాడతాను. నా దగ్గరికి సాక్షాత్తు ఒసామా బిన్ లాడెన్ వాడు వచ్చినా కూడా నేను అయ్యా రెండు కూర్చోండి ప్రేమగానే మాట్లాడి పంపిస్తా, కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం ఓపెన్గా దాపరికం లేకుండా చెప్పే అలవాటు. ఇది ఒక సమస్య, ఇది ఒక లక్షణం, నాకున్న లక్షణం నేను మీ ముందు మనవి చేసుకుంటున్నాను. రెండవ లక్షణం ఏమిటంటే, అక్కడ శ్రీకృష్ణుడి వ్యర్థలో శ్రీకృష్ణుడి అభిప్రాయం ఇది అని నాకు అనిపిస్తుంది. ఆయన హృదయాన్ని చదువుతాను నేను. నేను శ్లోకాన్ని చదవడం పెద్ద పని ఉంది. నేను సంస్కృతం చదువుకున్నవాడిని, నాకు శ్లోకం చదివితే తెలుగులో రాసిన వాక్యాలు చదివినట్టుగానే, న్యూస్ పేపర్ చదివినట్టుగానే ఉంటుంది, భాష సమస్య లేదు. కాబట్టి శ్లోకాన్ని చదవడం అదో పని కావాలి, చూడగానే శ్లోకాన్ని చదవడం అయిపోతుంది. పైగా స్పీడ్ రీడింగ్ నాకు అలవాటు, అలా అయిపోయింది శ్లోకం చదవడం అయిపోయింది. ఆ చదివేశాన్ని నాకు అర్థమైపోయింది కూడా. కానీ శ్రీకృష్ణుడి హృదయాన్ని మనం చదవాలి, శంకర భగవత్పాదుల యొక్క హృదయాన్ని మనం చదవాలి అని ఒక పాయింట్. తర్వాత సమకాలీన సమాజ జీవనంలో ఇక్కడ భగవద్గీత యొక్క ప్రిన్సిపుల్స్ని అప్లై చేయడం కోసం మనం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాం తప్ప, ఏదో పురాణ కాలక్షేపం కోసం ఇక్కడ మనం చేరలేదు అని కూడా నాకు ఒక దృఢమైన అభిప్రాయం. ఈ కారణాల చేత నేను కొంచెం తెగించి చెప్తూ ఉంటాను, మీకు తెలుసు. సో ఈ వీళ్ళు, ఈ అసురులు చాలా చిత్రమైన అసురులు. ఈ ప్రిన్సిపుల్ని కనుక మీరు ఈ శ్లోకాన్ని తీసుకెళ్ళి, మీరు ఈ శ్లోకము అనే ఆ నాలెడ్జ్తో కొంతమందిని చూసినట్లయితే, పెద్ద పెద్ద ధర్మాధికారులు, మతాధికారులు, మఠాధికారులు అందరూ కూడా అసురులుగా బయటపడతారు. ఈ అధ్యాయం చాలా డేంజర్ అధ్యాయం, 16వ అధ్యాయం. నేను ఈ మాట మీకు ఇంతకుముందు మనవి చేశాను. దీంట్లో చెప్పినటువంటి ప్రిన్సిపుల్స్ అప్లై చేస్తే నిగ్గుదేలి పవిత్రుడుగా బయటపడడం చాలా కష్టమవుతుంది. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, మన జీవితము, మన సమాజ జీవితము లౌకిక జీవితము మాత్రమే కాక మతపరమైన జీవితం కూడా ఎంత శాస్త్రానికి దూరంగా వెళ్ళిపోయింది. అజ్ఞానం యొక్క వ్యామోహము మన పూజలలో, మన శిస్త, మన గోళ్లలో, గోపురాల్లో, మన మఠాలలో, మన ఆశ్రమాలలో ఈ అజ్ఞానం యొక్క వ్యామోహము ఎంత లోతుగా చొచ్చుకుపోయింది అన్నది మీరు దీంట్లో దర్శించవచ్చును. ఇప్పుడు మీకు సమాజంలో దేవాలయాల వ్యవహారం చాలా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. ఈ దేవాలయాలన్నింటిలో కూడా
బంగారము ఎడల వాళ్ళు చూపించేటువంటి వ్యామోహం అంటే పైన పైన గోపురానికి బంగారం తాపడం వేసేస్తాను, తర్వాత లోపల గోడలకు బంగారం పెట్టేస్తాను, గోడకు బంగారం, ఇవి గోడకు బంగారం పెట్టేస్తే మనందరం గొప్పవాళ్ళు అనుకుంటాం, తర్వాత ఏమో దేవుడికి బంగారం దిగేసేస్తాను, ఒక కోటి రూపాయలు పెట్టేసి ఒక నెక్లెస్ వేసేస్తాను దేవుడికి, అమ్మవారికి బంగారపు తలాటాలు పెట్టి, తలాటం అయితే పర్వాలేదు, కిరీటం పెట్టేస్తాను అమ్మవారికి, అయ్యవారికి బంగారం కిరీటం పెట్టేస్తాను, దీని వజ్రాలు వైడూర్యాలతో మాలలు చేయించి పెట్టేస్తాము దేవుడికి, ఆ వజ్రాలు మాలలు పెట్టేసి ఆ దేవుడిని ఇటువంటి ఉరేగిస్తాము అని చేసేటువంటి ఈ బంగారము వజ్రాలు ఆభరణాలు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా అజ్ఞానం యొక్క వ్యామోహం అని చెప్పడంలో నాకు ఎట్టి సందేహము లేదు. ఇట్ ఈజ్ లైక్ అజ్ఞాన విమోహిత. వాడు అంటాడు ఆఢ్య నేను ధనవంతుడను అంటాడు, అంతకంటే అజ్ఞానం వ్యామోహం ఏమీ ఉండదు, ఎందుకంటే ధనము ఎవరిది కాదు, ధనమంతా కూడా ఈశ్వరుడిదే, మనం ఎవరిది కాదు ధనం. ఇసుక మాఫియా అంటారు, ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది, నది పట్టుకొచ్చింది ఇసుక, నది రాళ్ళది పోగేసి వాటిని పౌడర్ చేసి ఇసుక కింద తయారు చేసి దాన్ని అంతని ట్రాన్స్పోర్ట్ చేసి మనకి పట్టుకొచ్చింది, దాన్ని వీడు మాఫియా కింద మారుస్తాడు, ఇసుక మాఫియా అంటారు. నేను ఆ ఇసుక మాఫియాలో డబ్బు సంపాదించి నా అంత మునగాడు లేడంటాడు. ఇసుక దేవుడు సొమ్ము కదది, మంది కాదు, ఈశ్వరు ప్రకృతి కదా సంపద ఇసుక. ఇసుకలో ఇంత ధనం ఉందని నేను ఎప్పుడు ఇవ్వచ్చే, ఇసుక కూడా ధనమే. ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఎప్పుడైనా సహారా డిజర్ట్ గురించి ఏమైనా కొంత అధ్యయనం చేశారా? సహారా డిజర్ట్ అని ఉంటుంది, అత్యంత భయంకరమైనటువంటి ఎడారి, దాంట్లో ప్రయాణం చేయాలంటే బతికి బయటపడతారంటే కూడా కష్టం, అలాంటి ఎడారి. ఆ ఎడారి దేశాలు కొన్ని ఉన్నాయి, మాలి, నైజర్ మొదలైన దేశాలు, చాద్, లిబియా కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. వాటిల్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించి ఉన్నట్టుగా ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించి రాజ్యాలు చేసేవారు. నేను అడిగాను వాళ్ళు, ఏమండి ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఆక్రమించడానికి ఎడారి తప్ప ఇంకేదీ దొరకలేదు అంటే నాకు వాళ్ళు చెప్పారు, మీరు పొరపడ్డారండి, సహారా డిజర్ట్లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెంచ్ ఇది న్యూక్లియర్ పవర్, ఫ్రెంచ్ వాళ్ళు న్యూక్లియర్ ఎక్స్పోర్టర్స్ కూడా, వాళ్ళకున్న యురేనియం అంతా కూడా వాళ్ళు ఈ కాలనైజ్ చేసిన కంట్రీస్ నుంచి పట్టుకొచ్చారు. అక్కడ ఉండే యురేనియం కోసమే వీళ్ళు మాలి, చాద్ మొదలైన దేశాలను ఆక్రమించి అక్కడ కలోనియలిజంగా వాళ్ళ సామ్రాజ్యాలు నడిపించారు ఫ్రెంచ్ వాళ్ళు. వాళ్ళు ఎడారి దేశం అని అనుకోవద్దు మీరు, అక్కడ బోళ్ళంత సంపద ఉన్నది, ఈ ఖనిజ సంపద చాలా గలదు అని చెప్తారు. సో ఈ విధంగా ఈ ప్రకృతిలో చాలా గొప్ప సంపద గలదు, ఆ సంపద అంతా కూడా ఈశ్వరుని యొక్క సంపద, దాంట్లో భాగం మనకి లభించింది, మనం లభించిన దాంతో మనం సుఖంగా ఉండవచ్చు. అంతేకాని నేనే ధనవంతుడను అని చెప్పేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీపతి అంటే ఎవరు? విష్ణువే లక్ష్మీపతి. నేను కూడా లక్ష్మీపతిని ఎవరు పడితే వాడు అన్నాడంటే వాడికి ఆ రహస్యం తెలియదు. వీళ్ళు ఎవరనుకుంటారంటే లక్ష్మీపతి అంటే లక్ష్మి అనే ఒక లేడీకి మూడు ఆయన అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ది కేస్. దేవుడికి పెళ్ళిళ్ళు అవి ఉంటాయండి, ఏమైనా అర్థం లేదండి. సో లక్ష్మీపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మి అనే అమ్మాయిని చూసి ఇవి చాలా బాగుంది అమ్మాయి, పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది అని నచ్చి పెళ్లి చేసుకున్నాడని అదే మీరు అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. అయ్యో అలా కాదండి బాబు. మరి ఏమిటి, లక్ష్మి అంటే ఈ సృష్టిలో ఉండే సంపదకు లక్ష్మి అని పేరు, దానికి ప్రభువు ఎవరు అంటే విష్ణువు అని అనుకుంటున్నారు, అదే అర్థం. అంతే తప్ప ఒక అందంగా ఉన్నటువంటి అమ్మాయిని చూసి పెళ్లి ఆడాడు లక్ష్మి, ఆవిడ పేరు లక్ష్మి అని కాదు. కాబట్టి నేను ధనవంతుడను అనే హక్కు ఎవరికీ లేదు. అలా ఎవడైతే అంటున్నాడో వాడు అసురుడు. తర్వాత అభిజనవానస్మి, మేము చాలా ఉత్తమ వంశంలో పుట్టాము అని కొంతమంది అంటారు. కులము దృష్టి, వంశము దృష్టి. అక్కడ కులాలు, అనేక కులాలు ఉన్నాయనుకోండి, అనేక కులాలు ఉంటే
మేము చాలా ఉత్తమ కులంలో పుట్టినాము అని అన్నాం. ఒకప్పుడు బ్రాహ్మణులు అని వారి మాట. తర్వాత సమాజ జీవనంలో వచ్చిన మార్పులను గమనించి బ్రాహ్మణులు అన్నం మానేశారు. వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా చల్లా చెదరైపోయి వాళ్ళ ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో బతికేస్తున్నారు. వాళ్ళు మేము ఉత్తమ కులం వాళ్ళమని అన్నం మానేశారు. ఒకవేళ అన్న రహస్యంగా లోపల ఎక్కడో అంటారు తప్ప బయటకు అనరు. మామూలుగా ఏదో మఠంలోనో పీఠంలోనో కూర్చుని ఎవళ్ళు లేకుండా ఉన్నారని చూసుకుని అప్పుడు అన్నాం, అలా చేస్తూ ఉంటారు. బయటకు మాత్రం ఏదో పాలిటికల్గా ఏదో మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే మిగతా కులాల వాళ్ళు అంటే ఏంటి కమ్మ రెడ్డి ఇలాంటి కులాల వాళ్ళు మాది గొప్ప కులము అని అన్నాం. అలా మొదలైంది. తమిళనాడులో మొదలియార్స్ ఇలాంటి కులాలు వాళ్ళది మాది గొప్ప కులము. ఇంకా ఉత్తరప్రదేశ్లో అయితే యాదవ అనే గొప్ప కులము, మిగతా కులాలని ఎందుకు కొరగాని కులాలే. అప్పవును హే అమైతో ఫలానా ఫలానా యాదవ అని పెడతారు అని అది ఆ కులము కులముల యొక్క అహంకారం, కుల అహంకారం. అది అసుర లక్షణం. తర్వాత ఉన్నవాళ్ళందరూ బ్రాహ్మణులే అనుకోండి, అక్కడ ఆ సమాజ సమావేశంలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారనుకోండి, అక్కడ నేను గొప్ప బ్రాహ్మణుని అన్నాను, మీరు అందరూ బ్రాహ్మణులే కాబట్టి అక్కడ ఏమంటాడంటే బ్రాహ్మణులలో కల్లా మా వంశము గొప్ప వంశము అంటాడు. అది చూసారా, మేము భారద్వాజ సగోత్రం వాళ్ళము అంటాడు. ఈ భరద్వాజ మహర్షి ఈయన మేనత్త కొడుక మేనమావ కొడుక అన్నట్టుగా మాట్లాడతాడు. అంత అహంకారము, అంత అజ్ఞానం. ఏదో పేరు, ఇప్పుడు భారద్వాజ సగోత్రము అంటే నువ్వు ఎవరో చెప్పిన పేరు పట్టుకొచ్చి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. నువ్వే భరద్వాజుని నువ్వు చూడలేదు, వాడే మేనత్త కొడుకు కాదు, మేనమావ కొడుకు కాదు. ఏదో అంటుంటే అందరూ అంటుంటే కాబోసు అనుకుని నువ్వు అన్నావు. అంతకంటే భరద్వాజ శబ్దానికి అర్థం కూడా తెలియదు. అంటే భరద్వాజ గోత్రంలో అని గొప్పలు చెప్పడమే తప్ప భరద్వాజానికి అర్థం ఏంటో చెప్పు, అది కూడా తెలియదు. అలా ఉంటారు. మేము గొప్ప కులము వాళ్ళము, గొప్ప వంశము వాళ్ళము అని గొప్పలు చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వాళ్ళందరూ కూడా అసురులైపోతారు.